ఏం రాజగారి ఎలా ఉంది గోదావరి జిల్లాలో వారాహి యాత్ర పర్యటనకు సంబంధించి ఆ ప్రభావం ఏ మేరకు కనబడతా ఉంది కొత్త ఇన్ఛార్జీల ప్రకటన ప్రభావం ఏ మేరకు ఉంది ఖచ్చితంగా సార్ ముందుగా ప్రైమ్ న్యూస్ ఛానల్ వరకు మా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నిజమైన నికార్తైన దమ్మున ఛానల్ ప్రైమ్ న్యూస్ ఛానల్ ఇన్ని ఇన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే జర్నలిజం విలువలతో పనిచేస్తున్న ప్రైమ్ నైన్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా ప్యానెల్ లో ఉన్న వారందరికీ కూడా నమస్కారాలు సార్ వారాహి యాత్ర ప్రారంభం ముందు వారాహి యాత్ర తర్వాత అనే విధంగా మా గోదావరి జిల్లాలో అయితే ఇప్పుడు ఉన్నాయి సార్ ఎందుకంటే మాకు ఎప్పుడు చూడనటువంటిది ఒక మహిళా మణులు ఒక యాత్రలో ఒక స్వచ్ఛందంగా పాల్గొని ఆ యాత్రను విజయవంతం చేసిన విధానం అయితే ప్రత్యేకించి వారికి ధన్యవాదాలు కూడా సార్ హలో యా యా రాజాగారు కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి ఓకే సార్ అదేవిధంగా దళిత సోదరులు అయితే ఈరోజు దళితుల పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి వారు చెప్పుకునే పార్టీని ఈరోజు దళిత పక్షపాత పార్టీ జనసేన పార్టీ అనే విధంగా ఈరోజు మా కోనసీమ జిల్లాలు ప్రత్యేకించి ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే వారికి ఇందాక మన లక్ష్మణరావు గారు అన్నారు ఇది కార్పొరేషన్ సంబంధించి చాలా మంది టచ్ లో ఉన్నారు మాకు అయ్యి అని చెప్పేసి కానీ వారు ఎందుకున్నారంటే అక్కడ నాయకత్వాల్ని చంపుకుని వారి యొక్క ఆత్మబాన్ని చంపుకుని అక్కడ వైఎస్ఆర్ సిపిలో పనిచేయాల్సిన స్థితిలో ఈరోజు దళిత సోదరులు కానీ బీసీ సోదరులు కానీ ఉన్నారు అటువంటి వ్యక్తులందరూ కూడా మన నాయకత్వాల్ని నిలుపుకోవాలి మనం నిజాయితీగా పనిచేయాలంటే మన జనసేన పార్టీ మనకి ఉన్న ప్రధాన పార్టీ అని చెప్పేసి మా జనసేన పార్టీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ అదేవిధంగా మా కోనసీమ మనం ఇప్పుడు ఎట్టొచ్చినా సరే జన ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి రెడ్లు సపోర్ట్ చేస్తున్నారు కానీ అది కూడా ముమ్మడికి రాంగ్ అనే పరిస్థితులు ఈ రోజు మా కోనసీమ ప్రాంతం ఈ రోజు రావులపాలెం అనే గ్రామం తీసుకుంటే అక్కడ రెడ్లు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారు చేసిన గతంలో చేసిన కాంట్రాక్ట్ కానివ్వండి దేనిలో అన్నా సరే వారి యొక్క ఆర్థిక స్తోమతలు మించి వర్క్స్ చేసేసి ఈ రోజు వారికి బిల్స్ అవ్వలేని పరిస్థితిలో వారు ఆత్మహత్యలు పాల్పడే స్థితిలో కూడా రావులపాలెం రెడ్లు కూడా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం సార్ మొత్తానికి కొత్త ఇన్ఛార్జీలని ప్రకటన తోటి ఆ నియోజకవర్గాల్లో జోష్ పెరిగింది అనుకోవచ్చా రాజా గారు ఖచ్చితంగా సార్ ఎందుకంటే ఇప్పుడు ఇన్ఛార్జీలు ఇప్పుడు రాజకీయ భవిష్యత్తుల్ని ఎవరు కూడా పణంగా పెట్టరు కానీ ఈరోజు జనసేన పార్టీకి సీనియర్ నాయకులు ఒక జిల్లా అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి మన ఈరోజు వైసీపీకి రాజీనామా చేసి రావటం అదేవిధంగా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త మన ఉదయ శ్రీనివాస్ గారు అటువంటి వ్యక్తుల్ని రోజు మనకి బత్తుల బలరామకృష్ణ గారు టీవీ రామారావు గారు ఒక ఎక్స్ ఎమ్మెల్యే అటువంటి వ్యక్తులకి ఈ రోజు ఇన్ఛార్జీలుగా ప్రకటించడం చాలా శుభపరిణామం ఎందుకంటే అనుభవజ్ఞులు ఎటువంటి వారికి అవినీతి మర్చలేని వ్యక్తులు ఈ రోజు ఇన్ఛార్జీలుగా చేయటం అనేది వారి వెనకాల జన సైనికులు కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు సార్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇన్ఛార్జీలు చాలా ఇంపార్టెంట్ అటువంటిది సీనియర్ వ్యక్తులు ఈ రోజు క్లీన్ చిట్ ఉన్న వ్యక్తులు ఇన్ఛార్జీలుగా రావడం అనేది చాలా జనసేన పార్టీకి శుభపరిణామం రానున్న రోజుల్లో మరింత మంది ఈ రోజు వారాహి యాత్ర 175 నియోజకవర్గాలు పూర్తి చేసుకునే స్థానికి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అధికార పార్టీ చెప్తుంది ముందస్తు ఎన్నికలకి వెళ్ళే ఉద్దేశంలో లేవు అన్నది మాకు జనసేన పార్టీకి కూడా శుభపరిణామం మేము అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ వారాహి యాత్రను పూర్తి చేసిన సమయానికి ఈ రోజు ఖచ్చితంగా మా జనసేన పార్టీ పొత్తులో కూడా లేకుండా ఇండివిజువల్ గా వెళ్ళడానికి కూడా సిద్ధంగా కూడా మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం ఇది పొత్తులు అనేది మా అధ్యక్షుల వారి యొక్క నిర్ణయం దాన్ని మేము ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దానికి ఖచ్చితంగా అదే పనిచేస్తాం కానీ ఈ 170 నియోజకవర్గాల్లో ఇండివిజువల్ గా కూడా వెళ్ళి మా జనసేన సత్తా చూపించడానికి కూడా ధన్యవాదాలు రాజా గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి అక్షర్ సత్యం గారితో మాట్లాడదాం. యా సత్యం గారు గుడ్ మార్నింగ్ సార్. రైట్ అక్షర్ సత్యం గారి ఫోన్ లైన్ కట్ అయింది. వంశీ గారితో మాట్లాడు. వంశీ గారు మొత్తానికి అమలాపురం సంబంధించి జనసేన నాయకులు మాట్లాడుతూ మేము 175 నియోజకవర్గాల్లో ఒంటరి పోరుకు కూడా సిద్ధంగా ఉన్నాం, మా సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం,
మా అంటే పొత్తుల అంశం ఫైనల్ నిర్ణయం మా అధినేత అదే, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం, కానీ సొంతంగా కూడా మేము ప్రిపేర్గా ఉన్నామన్నారు. ఎలా చూడాలి ఈ లైన్ని? ఇది వాస్తవంగా జనసేన పార్టీ కార్యకర్తలు అదేవిధంగా కేడర్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరిచారు. అంతిమంగా మా అధ్యక్షులు వారే దాన్ని నిర్ణయిస్తారండి. ఈ రోజున ఏదైతే వారాహి విజయయాత్ర ఉందో, వారాహి విజయయాత్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడాను వారాహి విజయయాత్ర ఉంటుందండి. అన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులు వారు అక్కడికి వెళ్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ప్రజలకు వివరిస్తారు. వారి వైపు నుంచి జనవాణి కార్యక్రమం ద్వారా వారి సమస్యలన్నింటి కూడా ఆయన స్వీకరించి ఆ సమస్యల గురించి అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఈ రోజున మనం చూస్తున్నామండి, రాష్ట్రంలో అసలు లాండ్ ఆర్డర్ ఉందా అండి? ఎందుకంటే మనం ఈ రోజున మా అధ్యక్షులు వారు స్వయంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్తున్నారు. ఏ కార్యక్రమం మీద అంటే సిఐ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారిని జనసేన పార్టీ అంటే వారు ప్రభుత్వ ఇప్పుడు మనకి ఏదైనా ఇష్యూ జరిగితే ప్రజలకి ఏదైనా సమస్య ఎదురైతే మనం ఎవరి దగ్గరికి వెళ్తామండి? పోలీసులు. అటువంటి పోలీసులే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకి చొక్కా వేసుకోవాల్సిన పోలీసులు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రెస్ వేసుకొని ఇప్పుడు ఉద్యోగాలు వెలగబెడుతున్నారంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారండి, ఎంత దారుణంగా ఉన్నారు. ఆవిడ మీడియా ముఖంగా ప్రజలందరూ చూస్తుంటే ఆవిడ చేస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్స్ రకరకాల వీడియోలు రెండు మొన్నటి నుంచి చూస్తున్నాం హావభావాలు. ఆవిడ కిరాతకంగా మా పార్టీ కార్యకర్త మీద ఆవిడ చేయి చేసుకుంటే ఈ రోజున మా అధ్యక్షుల వారు బాసటగా ఉన్నాను అని చెప్పేసి వెళ్ళారండి. అది ఒక నాయకుడి లక్షణం, ఒక నాయకత్వ పటిమ ప్రజలందరికీ, ఐ మీన్ జనసేన పార్టీ కార్యకర్తలకే కాదు, పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్య ఎక్కడ ఉంటే ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటే అక్కడ తాను ప్రత్యక్షమవుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నామండి 2019 ఎన్నికల సమయం తర్వాత పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల కోసం ఎన్ని అక్కడ విశాఖపట్నంలో చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనం రాష్ట్రంలో రోడ్ల గురించి గుంతలు రోడ్లు ఎంత గుంతలమయమైనటువంటి ఈ రాష్ట్రాన్ని గురించి ఆయన కార్యక్రమం చేస్తే ఇప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది. అదేవిధంగా ఈ రోజున మరీ ముఖ్యంగా కౌలు రైతుల కోసం అవ్వచ్చు. ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. ఈ రోజున ప్రజలందరూ కూడాను ఎదురు చూస్తున్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక రాజకీయ పార్టీ దళిత బీసీ బహుజన మైనార్టీలకు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏకైక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ.